తెల్లని దుస్తులు, తలపై తలపాగా, చేతులకు మెహందీ పెట్టుకున్న ఓ యువకుడు కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు. అదేంటి, ఆ గిటప్ పెళ్లి కొడుకుది కదా, అలా పరీక్షకు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇందులో ఏం ఆశ్చర్యం లేదు, అక్కడికొచ్చింది కూడా పెళ్లి కొడుకే. జీవిత భాగస్వామిని పోషించాలంటే జీవితంలో బాగుపడాలన్న ఉద్దేశంతో ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లి కాగానే ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లి పరీక్ష రాశాడు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత. 9281458181. ఇటీవల యూపీలో 60,000 పైగా పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ జారీ అయింది. దానికి సంబంధించిన పరీక్షల్ని 17-18 తేదీల్లో నిర్వహించారు. అయితే ఓ అభ్యర్థి పరీక్ష డేటు, పెళ్లి తేదీ ఒకేసారి పడ్డాయి. పండితులు పెట్టిన ముహూర్తం సాధ్యం కాకపోవడంతో పెళ్లి చేసుకుని పరీక్షకు హాజరవ్వాలని భావించాడు. ఇక పెళ్లి అవడమే లేటు మనోడు పరీక్షా కేంద్రానికి బయలుదేరిపోయాడు. బట్టలు మార్చే సమయం కూడా లేకపోవడంతో పెళ్లి దుస్తుల్లోనే బంధువులతో కలిసి పరీక్షా కేంద్రానికి వచ్చేశాడు. పెళ్లి దుస్తుల్లో నూతన వరుడిని అందరూ ఆశ్చర్యంగా చూశారు. పోలీసులు కూడా పెళ్లి కొడుకు పట్ల స్పెషల్ గా ప్రవర్తించారు. కొందరు అధికారులు అతనితో సెల్ఫీలు దిగారు. అందరిలా లైన్లో రాకుండా పక్క నుంచి పంపించేశారు. అదేవిధంగా పరీక్ష తర్వాత పోలీస్ బలగాలు అతనికి వీడ్కోలు పలికాయి మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం అతన్ని ఆశీర్వదించాయి. ఇక పరీక్ష ముగించుకొని నేరుగా ఊరేగింపులో పాల్గొన్నాడు. ప్రస్తుతం అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అతడి అంకిత భావాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం బట్టలు మార్చడానికి 2 నిమిషాలు కూడా సమయం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తెల్లని దుస్తులు, తలపై తలపాగా, చేతులకు మెహందీ పెట్టుకుని పరీక్ష రాసిన యువకుడు మళ్లీ ఏడాది ఇదే సమయానికి కాకి దుస్తులు, తలపై టోపీ, చేతిలో లాఠీ పట్టుకుంటాడో లేదో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు చూడాల్సిందే మరి.